Hello everyone, welcome to Chittubaba Online English Classes. So I'm again back with another video. So in this video I would like to share with you AP 10th class English 5th unit C reading A Tale of Three Villages, the last village Verbov village, Ukraine. So let us see what is in this lesson and then we'll move further. Yeah, here it is. Verbov village and Ukraine, and formerly it is in USSR. Okay, now Verbov village, Ukraine, formerly USSR. ఏం జరిగింది అసలు ఈ విలేజ్ లో ఎలా ఇబ్బంది పడ్డారు వాళ్ళందరూ అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. So let us get into the concept. It happened on April the 26th, 1986. ఇప్పుడు నేను చెప్పే సంఘటన 1986 ఏప్రిల్ 26న జరిగింది. I remember the date because it was my mother's birthday. నాకు ఆ రోజు బాగా గుర్తుంది, ఆ తారీఖు బాగా గుర్తుంది. కారణం ఏంటంటే ఇది మా అమ్మగారి పుట్టినరోజు. We heard the explosion early in the morning. ఉదయాన్నే ఒక పెద్ద పేలుడు శబ్దం వినపడింది మాకు. But we didn't worry. కానీ మేము దాని గురించి పెద్దగా బాధపడలేదు. ఎందుకంటే because there had been explosions before from Chernobyl. Chernobyl అనేటటువంటి ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి ఇది వరకు చాలాసార్లు పేలింది అది. అందువల్ల ఈ పేలును కూడా మేము పెద్దగా పట్టించుకోలేదు. యూ కెన్ సీ దట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ హియర్ ఇన్ దిస్. ఓకే, దిస్ ఇస్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నౌ. బట్ దిస్ వన్ వాజ్ బిగ్గర్. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం చాలా పెద్ద శబ్దం. ఎవరి వన్ స్టాప్డ్ వాట్ దే వర్ డూయింగ్ అండ్ లిసన్. అందరు ఎవరైతే ఏ పని చేసుకున్నారో ఆ పని అంతా ఒక్కసారిగా ఆపేసి ఒకసారిగా విన్నారనమాట. ఏం జరుగుతుంది, ఏంటి శబ్దం అనేది ఒకసారిగా అంత పెద్ద శబ్దం వచ్చింది అనమాట. ఒకసారిగా ఆగి ఏంటి అని వినే అంత పెద్ద శబ్దం వచ్చింది. దెన్ ఆ తర్వాత వి ర్యాన్ అవుట్ సైడ్ ద గార్డెన్. మేము మా గార్డెన్ మా ఇళ్ళ నుంచి బయటకు వచ్చాం. అండ్ వీ కుడ్ సీ ఏ క్లౌడ్ ఆఫ్ వైట్ స్మోక్ కమింగ్ ఫ్రమ్ ద న్యూక్లియర్ రియాక్టర్. ఆ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి ఓ పెద్ద మేఘం లాగా పొగ రావడం గమనించాం మేము. నటాషా రెవెంకో వైప్డ్ హర్ హ్యాండ్స్ నర్వస్లీ ఆన్ హర్ ఏప్రాన్. ఇక్కడ ఐ అని అన్నారు కదా, ఇక్కడ ఐ అంటే ఎవరంటే నటాషా రెవెంకో, ఒక విలేకరి. నటాషా రెవెంకో అనే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అసలు వర్బో విలేజ్ లో ఏం జరిగింది, ఆ రోజు ఎప్పుడు జరిగింది అని అడిగినప్పుడు, ఇదిగో ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఎక్స్ప్లోజన్ అనేది 26వ తారీఖు 1986న ఏప్రిల్ నెలలో జరిగింది అని చెప్పి ఆవిడ చెప్తూ ఉందన్నమాట. తర్వాత తన ఒంటి మీద ఏప్రాన్ తోటి తన కళ్ళు నర్వస్గా తుడుచుకోవడం జరిగింది అనమాట. వైప్డ్ హర్ హ్యాండ్స్, తన చేతుల్ని తన ఏప్రాన్కి తుడుచుకుంది. టీయర్స్ కేమ్ టు ద కార్నర్స్ ఆఫ్ హర్ ఐస్. ఒక్కసారిగా కళ్ళలో నీళ్లు తిరిగాయి పాపం ఆవిడకి. అండ్ స్లిడ్ స్లోలీ డౌన్ హర్ పీంచెడ్ పేల్ చీక్స్. తన పాలిపోయినటువంటి తన చెంపల మీదకి ఓకేనా కళ్ళు అలా నీళ్లు కన్నీరు చెమర్చింది అనమాట. ఒకసారిగా నీళ్లు ఆవిడ కళ్ళలో తిరగడం, నీళ్ళు కన్నీరు పెట్టుకోవడం జరిగింది. ఏం జరిగింది మరి కన్నీరు పెట్టుకున్నంతగా, ఆ ఎక్స్ప్లోజన్ వల్ల ఏం జరిగింది అని అంటే, మనం చూసినట్లయితే ఆ ఎక్స్ప్లోజన్ వల్ల జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఇట్ వాజ్ ఏ సాటర్డే. ఇది ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్, ఒక శనివారం నాడు జరిగింది. ఇట్ వాజ్ ఏ సాటర్డే, ఒక శనివారం నాడు జరిగింది. షీ వెంట ఆన్, తను అలా చెప్పడం కంటిన్యూ అయింది. స్టిల్ వైపింగ్ హర్ హ్యాండ్స్ ఆన్ హర్ ఏప్రాన్, తన ఏప్రాన్ మీద తన చేతులు అలా తుడుచుకుంటూ చెప్పింది అనమాట. ఇట్ వాజ్ ఏ లవ్లీ వార్మ్ డే. ఆ రోజు చాలా చక్కగా వేడిగా మంచిగా పొడి పొడిగా ఉంది అనే ఉద్దేశం అనమాట. అండ్ ద చిల్డ్రన్ ప్లేయిడ్ అవుట్ సైడ్ ఆల్ వీకెండ్. చక్కగా సాటర్డే కాబట్టి వీకెండ్ హాలిడే కాబట్టి పిల్లలందరూ చక్కగా రోడ్ల మీద ఆడుకుంటూ ఉన్నారు ఆ టైంలో. ఈవెన్ వెన్ ద డస్ట్ బిగాన్ టు ఫాల్ దే స్టిల్ ప్లేడ్ అవుట్ సైడ్. ఆ న్యూక్లియర్ రియాక్టర్ నుంచి డస్ట్ వచ్చేటప్పుడు కూడా ఆ డస్ట్ లో కూడా పిల్లలు బయటే ఆడుకున్నారు. దే పిక్డ్ అప్ హ్యాండ్ ఫుల్స్ ఆఫ్ ఇట్ అండ్ త్రూ ఇట్ అట్ ఈచ్ అదర్. ఆ డస్ట్ ని వాళ్ళందరూ పట్టుకొని చిన్నపిల్ల కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇసురుకుంటూ మరీ ఆడుకున్నారు. లాఫింగ్, నవ్వుకుంటూ చక్కగా హ్యాపీగా ఆడుకున్నారు.
So it was Wednesday before the loudspeaker man came to the village telling us to keep our children indoors and not to touch the radioactive dust. ఎప్పుడో శనివారం నాడు ఎక్స్ప్లోజన్ జరిగితే బుధవారం నాడు ఒక లౌడ్ స్పీకర్ వ్యాన్ వచ్చింది, ఆల్మోస్ట్ 4 డేస్ ఆఫ్ టైం వచ్చి అప్పుడు చెప్పారన్నమాట ఏమని, అది రేడియోయాక్టివ్ డస్ట్, మీ పిల్లలు దూరంగా పెట్టుకోండి, పిల్లలు దాన్ని పట్టుకోకుండా చూసుకోండి అని చెప్పి వాళ్ళు. కానీ పిల్లలు అప్పటికే జాగ్రత్తగా డ్యామేజ్ జరిగిపోయింది, పిల్లలందరూ ఆ డస్ట్లోనే ఆడుకున్నారు. దే ఆల్సో టోల్డ్ అస్ టు వాష్ డౌన్ అవర్ హౌజెస్ అండ్ రోడ్స్ విత్ వాటర్. తర్వాత ఇంటిని ప్లస్ రోడ్లు కూడా నీట్గా నీళ్లతో కడుక్కోండి అని చెప్పి చెప్పారు. ఏ వీక్ లేటర్, ఇది జరిగిపోయిన వారం రోజుల తర్వాత ఆ చిల్డ్రన్ బిగాన్ టు వామిట్, ఒక పిల్లలకు వాంతులు అవడం స్టార్ట్ అయింది అనమాట. దేర్ హెయిర్ ఫెల్ అవుట్, ఒకసారిగా వాళ్ళ తల వెంట్రుకలు అన్నీ ఊడిపోయాయి. దే కుడెంట్ ఈట్, వాళ్ళ అన్నం తినలేకపోయారు. దే గ్రూ సో థిన్, వాళ్ళు చాలా సన్నగా అయిపోయారు. ఒకనా అండ్ సోర్స్ అపియర్డ్ ఆల్ అవర్ దేర్ బాడీస్, వాళ్ళ చిన్న చిన్న ఒంటి మీద ఎక్కడ చూసినా పుండ్లు వచ్చేసాయి. ఒక 2 వీక్స్ ఆఫ్టర్ దాట్, ఇలా జరిగినటువంటి 2 వారాల తర్వాత ఆల్ 3 డైడ్. నటాషా రవంకోకు ఉన్నటువంటి 3 పిల్లలు ఒకే రోజు చనిపోయారు. ఆ రోజు ఇలా జరిగింది అని చెప్తున్నాను. ఆల్ 3 ఆన్ ద సేమ్ డే, 3 ఒకే రోజు చనిపోయారు. అండ్ షీ బ్రోక్, ఒక్కసారిగా బిగ్గరగా బ్రోక్ డౌన్ అండ్ క్రైడ్ క్వైట్లీ. ఇక ఆవిడ బయటగా ఏడవటం స్టార్ట్ చేసేసారనమాట బిగ్గరగానే. ఇలా నా 3 బిడ్డలు ఆ యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పి, యాజ్ షీ హ్యాడ్స్ డన్ సో మెనీ టైమ్స్ బిఫోర్. ఆ విషయం మాట్లాడిన ప్రతిసారి కూడా ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూనే మాట్లాడారు, అంత బాధ కలిగించింది అనమాట ఆ ఇన్సిడెంట్ ఆవిడని. సో దే ఆర్ బర్రీడ్, వాళ్ళు ఒక చోట పాతి పెట్టారు, వాళ్ళందరినీ క్రిమేట్ చేశారనమాట. ఓవర్ దేర్ అక్కడ షీ పాయింటెడ్ టు ద చర్చ్ గ్రేవ్ యార్డ్, లాట్స్ ఆఫ్ విలేజ్ చిల్డ్రన్ అండ్ అడల్ట్స్. ఓకేనా, అక్కడ చాలా మంది చిన్నపిల్లల్ని, చాలా మంది విలేజ్ లో, మేము ఒక నా పిల్లలే కాదు చాలా మంది చనిపోయారు, వాళ్ళందరినీ అక్కడ విలేజ్ గ్రేవ్ యార్డ్ లో సమాధుల్లో వాళ్ళు అక్కడ వాళ్ళని క్రిమేట్ చేశారు, అంటే అక్కడ పాతి పెట్టారు అని చెప్పి ఆవిడ చాలా బాధపడడం జరిగింది అనమాట. సో ఇంతలో విలేకరి ఏం చేసిందంటే, ఆయన ఐ టచ్ హర్ జెంట్లీ ఆన్ ద షోల్డర్, ఒకసారి ఇలా జాగ్రత్తగా సర్లే ఓదార్పుగా తన చెయ్యి తన మీద వేసిందండి. లీవింగ్ హర్ టు హర్ బెటర్ స్వీట్ మెమరీస్, ఎందుకని బెటర్ స్వీట్ మెమరీస్ అన్నాడంటే వాళ్ళ మదర్ పుట్టినరోజు ప్లస్ అలా ఇన్సిడెంట్ జరిగిన రోజు కాబట్టి బెటర్ స్వీట్ మెమరీస్ అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. అండ్ వాక్డ్ ఆన్ త్రూ ద సైలెన్స్, అంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఎదురు నడుస్తున్నాం. అండ్ అక్కడ ఇట్ వాజ్ ఎ గోస్ట్ టౌన్, అదొక దెయ్యాల దెబ్బలాగా తయారైపోయింది అనమాట. అసలు ఇప్పుడు ఎవరు ఉండట్లేదు అక్కడ, నో వన్ లివ్డ్ దేర్ ఎనీమోర్, ఇప్పుడు ఎవరు అక్కడ నివసించట్లేదు. దే హ్యాడ్ ఈదర్ డైడ్ ఆర్ బీన్ ఫోర్సిబిలీ ఇవాక్యువేటెడ్, ఇవాక్యువేటెడ్ అంటే వెకేటెడ్, వాళ్ళందరినీ అక్కడ ఉండటం లేదా అక్కడ చనిపోయారు లేదా అక్కడ నుంచి బలవంతంగా వాళ్ళు అక్కడ నుంచి ఖాళీ చేయించేశారు. ద ఫీల్డ్స్ వర్ బ్యారెన్, భూములన్నీ బీడు పారిపోయాయి, నథింగ్ గ్రూ, అక్కడ ఏమీ పెరగట్లా, నథింగ్ ఎవర్ వుడ్ అగైన్, ఇంకెప్పటికీ అక్కడ ఏమీ పెరగవు. దేర్ వాజ్ నో బర్డ్ సాంగ్, అక్కడ ఒక బర్డ్ కూడా బ్రతికలేదు పాట పాడడానికి లేదా శబ్దం చేయడానికి. నో రాబిట్ పియర్డ్ అట్ మీ, అక్కడి వరకు కుందేళ్ళు పెంచుకున్న కుందేళ్ళు కానీ అక్కడ ఏమీ చూడడానికి ఏమి లేదు. నో కౌ ఎండ్లెస్లీ చూడ్, అక్కడ నెమర వేయడానికి ఆవులు కూడా ఏమి లేవు. నో హార్స్ నెయిడ్, ఎక్కడ ఒక హార్స్ కూడా ఏమి లేదు. ఏది నో హార్స్ నెయిడ్ అంటే ఇక బ్రతకడానికి అక్కడ ఏది మామూలుగా ఏదైనా చేయడానికి ఏ ఒక్క జంతువు కూడా అక్కడ ఏం బ్రతికలేదు, భూమి పంట లేదు, మనుషులు కూడా ఎవరు లేరు. ఒక దెయ్యాల సిటీ లాగా దాన్ని అంతా వదిలేసేసి బయటికి వెళ్ళిపోయారు, చాలా మంది చనిపోయారు. ఆ తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బతికి బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా లాంగ్ టైమ్ క్యాన్సర్స్ తోటి రకరకాల జబ్బులతోటి బాధపడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. తర్వాత నటాషా కాట్ మీ అప్ యాజ్ వి బోర్డెడ్ ద బస్ మార్క్డ్ మాస్కో, వాళ్ళు మాస్కో సిటీ నుంచి ఇక్కడ మళ్ళీ వర్బో విలేజ్కి వచ్చారు చూడడానికి ఏంటి పరిస్థితి, ఆ రోజు ఏం జరిగిందని. ఒక స్పెషల్ పర్మిషన్తో అక్కడికి వెళ్ళి ఒక విలేకరితో మాట్లాడినప్పుడు, ఇదిగో ఆ రోజు ఇలా ఇన్సిడెంట్ జరిగింది, పేలింది, మేము పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆ డస్ట్ అంతా వచ్చి మా పిల్లల మీద పడింది, మాకు తెలియదు. బట్ 4 రోజుల తర్వాత ఆల్మోస్ట్ నట్ వాళ్ళు లౌడ్ స్పీకర్ అని వచ్చి జాగ్రత్తగా ఉంచుకొని మీ పిల్లలని చెప్పారు, బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, 2 వారాలకి నా పిల్లలందరూ చనిపోయారు, 3 పిల్లలు ఒకరు చనిపోయారు చెప్పారు.
ఆ తర్వాత థ్యాంక్ యూ ఫర్ కమింగ్ విత్ మీ. తర్వాత మళ్ళీ నటాషారా ఇంకో వాళ్ళతో చెప్తున్నారన్నమాట, ఆ జర్నలిస్ట్ నన్ను నాతో ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, శ్రీసారి చెప్పింది. ఐ వాంటెడ్ టు సీ ద గ్రేవ్స్ అండ్ ద హౌస్ అగైన్ బిఫోర్ ఐ డే. నేను ఉన్నటువంటి ఇల్లు, నా పిల్లల సమాధిని, మళ్ళీ నేను చచ్చిపోయేలోపు ఏదో ఒకరోజు చూసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు చాలా కృతజ్ఞతలండి మీకు అని చెప్పి ఆవిడ అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్తో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు కలిసి మాస్కో అనే బస్సు ఎక్కేసి మళ్ళీ తిరిగి మాస్కో సిటీకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇది వర్బా విలేజ్లో జరిగినటువంటి భయంకరమైన సంఘటన. ఒకసారిగా ప్రపంచం ఉలిక్కి పడింది ఈ ఇన్సిడెంట్కి. ఎందుకంటే ఓ పెద్ద టౌన్ లాంటి ఊరిని మొత్తం ఖాళీ చేసేసి అందరూ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ న్యూక్లియర్ రియాక్టర్ పేలడం వల్ల వచ్చినటువంటి నష్టం జరిగిందనమాట. ప్రపంచం మొత్తం, యావత్ ప్రపంచం మొత్తం ఆ రోజుల్లో ఒకసారిగా ఉలిక్కి పడింది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ వాడాలా లేదని ఒక పెద్ద డిస్కషన్ కూడా చాలా జరిగింది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా మీకు యూట్యూబ్లో వీడియోస్ చూస్తే కనుక అవైలబుల్, చెర్నబోల్ న్యూక్లియర్ రియాక్టర్ సంబంధించి చాలా వీడియోస్ కరెంట్ స్టేట్ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉంది, కాబట్టి మీరు యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఓవర్ దాట్. ఓకేనా? సో అది ఈ లెసన్లో ఉన్నటువంటి విషయం. సో హోప్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్లీ 10th class టెక్స్ట్ బుక్ వెరీ సూన్ నేను కంప్లీట్ చేయబోతున్నాను, తర్వాత 10th class గ్రామర్ కూడా స్టార్ట్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.